మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జయదేవ్ అరవింద గుడిలో రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ రాములవారి కళ్యాణంని చూస్తూ తిలకిస్తూ ఉంటారు అప్పుడే అరవింద శ్రీరామచంద్ర దీక్షితులు గారు చెప్పినట్లు నా కోడలి లక్ష్మి బ్రతికే ఉంటే మా కంట పడేలా చెయ్యి తండ్రి మళ్ళీ లక్ష్మిని మిత్రని ఒక్కటి చేసి నువ్వు ఉన్నావని నిరూపించుకో తండ్రి నిరూపించుకో నువ్వు నా కోరిక నెరవేర్చాలి తండ్రి అని అరవింద లక్ష్మి కోసం తాపత్రయపడిపోతూ పడిపోతూ వేడుకుంటూ ఉంటుంది దీక్షితులు గారు లక్ష్మి చనిపోలేదు బ్రతికే ఉంది అంటే ఈయనేమో నమ్మటం లేదు మన సంతోషం కోసం దీక్షితులు గారు అలా చెప్పి ఉంటారని కొట్టిపడేస్తున్నారు కానీ నా మనసు ఎందుకో లక్ష్మి బ్రతికే ఉందని అనిపిస్తోంది లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా మా కంట పడేలా చెయ్యి మళ్ళీ మిత్రని లక్ష్మిని ఒక్కటి చేసి వాళ్ళు జీవితాంతం సంతోషంగా భార్యాభర్తలుగా జీవించేలా చెయ్యి తండ్రి చెయ్యి అని అలా అరవింద వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అరవింద కోరికని రాములవారు కరణిస్తారు రాములవారి విగ్రహం నుంచి ఒక వెలుగు వస్తూ ఉంటుంది ఆ వెలుగు నేరుగా చికిత్స తీసుకుంటున్న స్పృహలో లేని లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మిలో లీనమైపోయినట్లు క చూపిస్తూ ఉంటారు అలా ఎప్పుడైతే ఆ వెలుగు లక్ష్మిలో లీనమైపోతుందో అప్పుడే లక్ష్మి ఉన్నట్లుండి లేచి కూర్చుంటుంది అలా కోమలో ఉన్న లక్ష్మి ఒక్కసారిగా లేచి కూర్చోవటంతో అక్కడ చికిత్స చేస్తున్న ఆచారి లక్ష్మిని కాపాడిన ఆవిడ భర్త ఇంకొక ఆవిడ ముగ్గురు కూడా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటారు మరి లక్ష్మికి గతం గుర్తుకు ఉంటుందా ఒకవేళ లక్ష్మి గతం మర్చిపోతే మిత్ర కంటపడి ఇప్పుడు మిత్ర లక్ష్మి వెంట పడేలా చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం